దగ్గరించి ఇప్పటి వరకు అనేక దాడులు ప్రతిపక్ష రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైను ముఖ్య నాయకులపైను కార్యకర్తల మీదను స్థానిక నాయకులపై ఆయా ప్రాంతాల్లో దాడులు జరగడం ప్రధానమైనటువంటి అంశంగా చేర్చుకోవడం జరిగింది। ముఖ్యంగా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ బలమైనటువంటి నాయకులను ఎవరైతే స్థానికంగా మండలాల్లో నియోజకవర్గాల్లో జిల్లాల్లో ఉన్నారు వారిని ఒక పథకం ప్రకారం హతమార్చడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వారికి తోడుగా పోలీస్ యంత్రాంగం పోలీస్ బలగం అధికార యంత్రాంగం సపోర్ట్ చేయడం అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం। ఇటీవలనే ప్రధానంగా రాయలసీమలో అలాగే ఆంధ్రాలో ఈ పరిణామం ఇలా రావటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి। నిన్ననే శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల అధ్యక్షుడు ఎంతో శక్తివంతమైనటువంటి నాయకుడు రాప్తాడ మండలం అంటే అక్కడ పరిటాల సునీత గారి సొంత నియోజకవర్గంలో కీలకమైనటువంటి రాజకీయ భూమికిని పోషిస్తున్నటువంటి మండలం అది। అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సక్కనైనటువంటి బలం ఉన్నటువంటి మండలం శక్తివంతుడైనటువంటి నాయకుడు శివప్రసాద్ రెడ్డి। అదే నియోజకవర్గంలో గడిచినటువంటి కొన్ని నెలల క్రితమే పెదవడుగూరు మండలం కిష్టపాడు సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడిని విజయభాస్కర్ రెడ్డిని కూడా హతమార్చడం జరిగింది। దే ఆర్ ప్లానింగ్ హౌ టు ఎలిమినేట్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ లీడర్షిప్ ఇన్ లోకల్ లైక్ మండల్ లెవెల్ కాన్స్టిట్యూన్సీ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్। ఈ విధంగా నిర్వీర్యం చేయాలనే ఒక ఆలోచన ప్రతిపక్ష రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి కేడర్కు ఈనాడు స్పష్టమైనటువంటి సంకేతాలు పంపిస్తున్నారు ఏమిటంటే మమ్మల్ని వ్యతిరేకిస్తే మిమ్మల్ని మేము ఉండనివ్వం బ్రతకనివ్వం అన్నటువంటిది అన్ని విధాలుగా పోలీస్ యంత్రాంగానికి స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఆదేశాలు జారీ చేసి అక్కడ మంత్రి గారితో ఈ హత్యలు రాజకీయ హత్యలు జరుపుతుండడం చాలా విచారకరం। డిఎస్పీ చెప్తున్నారు ఇది గడిచినటువంటి కక్షలకి ప్రతిఫలంగా ఇది జరిగింది అని। అది ఎప్పుడు జరిగింది? ఎన్నేళ్ల క్రితం జరిగింది? 2005 లో జరిగింది, ఇవాళ 2015 రైట్? అన్ని విధాలుగా ఇక్కడ జరిగాయి, ఇటు జరిగాయి అటు జరిగాయి, మళ్ళీ ప్రశాంతవంతమైనటువంటి వాతావరణం ఏర్పాటైంది। రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో బ్రహ్మాండమైనటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు, శాంతి భద్రతలను పకడ్బందీగా నిర్వహించారు। మరలా ఈరోజు రాజకీయ హత్యలు రాయలసీమ నెత్తుటి చరిత్ర తిరిగి రాస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పాలకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా హెచ్చరిస్తోంది, ఇదే మీ వైఖరి అయితే ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఇదే మీ వైఖరి అయితే ప్రజా ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా గాంధేయ మార్గంలో
మీ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలని నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది చేసి తీర్తం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికైనా తీర్పువచ్చు రైట్ గడిచినటువంటి వెరికిడి 10 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాలన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు కారణాలు ఏమైనా గానీ ఈ తూరు మీకు తీర్పు చెప్పారు ప్రజాస్వామ్యయుతంగా మీరు ఈనాడు పాలన చేయండి మంచి పనులు చేయండి అభివృద్ధి చేయండి సంక్షేమం చేయండి ప్రజల దగ్గరికి వెళ్ళండి మళ్ళీ అధికారాన్ని తీసుకోండి ఎవడొద్దన్నాడు అది మానేసి ఈ రోజు మీకు ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమం సంవత్సర కాలం అవస్తుంది చెప్పండి మీరు ఏం చేశారు మీ వాగ్దానాల్లో ఒకటైనా గాని మీరు ఫుల్ఫిల్ చేశారేమో చూడండి అది మానేసి ఈ విధంగా మీరు చేయటం అత్యంత హేయమైనటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటిది దీనికి మూల్యం 100 రెట్లుగా మీరు చెల్లించుకుంటారు దయచేసి రాజకీయాలని నేను ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రులకి ఐ యామ్ అపీలింగ్ రాజకీయాలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలి అలాంటిదే జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సహకారంతో ప్రజా ఉద్యమాన్ని ఈనాడు మేము నిర్వహిస్తాము రాజకీయ హత్యలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఏదైతే ముఖ్యమంత్రి సాక్షాత్తు మంత్రులు ఆదేశాలు ఇచ్చి చేస్తున్నటువంటి ఈ చర్యల్ని ప్రజానీకం ప్రజాస్వామ్య వాదులు దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మొత్తం విషయమంతా వారి నోటీస్ తోనే జరుగుతుంది ఎంత దురదృష్టకరం అండి వారిని రమణమని ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి శివప్రసాద్ రెడ్డి ఆ కార్యక్రమం మీద వెళ్తే వెళ్ళినటువంటి కొన్ని నిమిషాల్లోనే శత్రువర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు వేటకొడవళ్లతో కత్తులు ఈటెలు బరిసెలతో ఈనాడు వారి మీద దాడి జరపడం అత్యంత హేయమైనటువంటిది నీతి బాహ్యమైనటువంటి చర్యగా ఈనాడు తెలియజేస్తూ ఇందులో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో వారి భాగస్వామ్యం ఉంది హత్యకు సంబంధించి అక్కడ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి నేమ్ ప్లేట్ ఎస్ఐ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గారి నేమ్ ప్లేట్ అక్కడ క్లియర్ గా ఉంది ఇటు పోలీస్ ఇటు రెవెన్యూ ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు మంత్రి గారి వ్యవహారం అన్నీ కలిపి ఈనాడు శివప్రసాద్ రెడ్డిని పట్టణ పెట్టుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తూ దీని మీదను మేము చాలా క్లియర్ గా డిమాండ్ చేస్తున్నాము పగలు ఒక తహసీల్దార్ ఆఫీసులో ఒక ప్రభుత్వ అధికార కార్యాలయంలో ఈ విధమైనటువంటి హత్య జరగటం నాకు తెలిసి ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో వారి ఎదురుగా హత్య జరగటం దానికి సాక్షాత్తు రెవెన్యూ సిబ్బందే సాక్షిభూతం కావటం అత్యంత దురదృష్టకరం కాబట్టి మేము దీని మీద వీఆర్ డిమాండింగ్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అవసరమనుకుంటే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం।